నమస్కారం ప్రేక్షకులందరికీ మహర్నవమి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు మహర్నవమి ఈ సందర్భంగా ఎలాంటి పరిహార మార్గాలు పాటించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడాలంటే ఓం విశ్వమాత్రేయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు పఠించాలి ఆ తర్వాత దుర్గాదేవికి కర్పూర హారతి ఇచ్చి అమ్మవారి అనుగ్రహం కోసం పులిహోర నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా దుర్గా పూజ నిర్వహించడంతో పాటుగా దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి ఆలయంలో దీపాన్ని వెలిగించడం వీలైతే ఈరోజు రాహుకాలంలో దుర్గా ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించడం దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు భగీరథుడు దివి నుంచి భూమికి గంగను తీసుకొచ్చినటువంటి రోజు కాబట్టి స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మహర్నవమికి సిద్ధిద అనే పేరుంది మంత్ర సిద్ధి కలిగేటటువంటి రోజు కాబట్టి ఎవరైనా సరే మంత్రానుష్ఠానం చేసుకునే వాళ్ళు మంత్రాన్ని ఈరోజు ఎక్కువసార్లు చెప్పించుకున్నట్లయితే మంత్ర సిద్ధి అనేది తొందరగా కలుగుతుంది మహర్నవమి సందర్భంగా ఈ పరిహార మార్గాలు పాటించండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అన్ని కష్టాలు సమస్యలు అధిగమించండి